ఇప్పుడు ఏ మేధావి లేడు కదా చాలా మంది మేధావులు కేసీఆర్ దగ్గర ఉన్నారు కదా ఎక్కడ వీళ్ళు మేధావులు అనవాడండి బుద్ధుడు చెప్తాడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ బాయ్ అల్లం నారాయణ ఎక్కడ బాయ్ మల్లేపల్లి లక్ష్మయ్య ఎక్కడ బాయ్ ఎనవరు దేశపతి మంది పేర్లు చెప్పాలి ఇట్లా వీళ్ళందరూ మొదటి నుంచి కూడా ఇప్పుడు వీళ్ళందరి వల్లనే కదండి పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోయింది కాదా వీళ్ళందరూ కారణాలల్ల బరబర్ కారణాలే అల్లం నారాయణ సొంటోడు ఏం చెప్పిండంటే ఒక నేను చెప్తా వరంగల్ లో ఆజింజాయి మిల్లు దగ్గర నేను విన్న ఆ మీటింగ్ నేను స్టేజ్ మీద ఉన్న అల్లం నారాయణ ఏమంటాడంటే దొర గడిల మీద ఉత్సవ పోయాలి అన్నాడు ఇదే పదం గడిల మీద ఉత్సవోయాలి అన్నోడు ఇలా దొరగా దొరకు దొర గడిలకు బానిస్ అయ్యి ఆయన గడిలల్లో బాత్రూమ్లలో వస్తున్నాడు ఆయనే ఇవన్నీ మాటలు ఇవన్నీ ఆర్టికల్ రాసేది మా బోటలో కూడా మేము ఇన్స్పైర్ అయినాం ఎక్కడ దేశపోతండి వీళ్ళందరూ మీటింగ్ లోకి వస్తే పైసలు తీసుకునేది అప్పుడు కూడా మూమెంట్ లో కూడా వీళ్ళు నౌకర్లు చేసుకుంటా అమ్మ అని చెప్పి మా దగ్గర వరంగల్ లో ఒక ఊరున్నది వాడ పెద్ద గొడవ అయింది నాకైనా పెద్ద గొడవైంది ఆ లో అయితే వీళ్ళు మీటింగ్ లోకి వచ్చేటందుకు వీళ్ళు పది పది పదిహేను పదిహేను వేల రూపాయలు తీసుకునేది వీళ్ళు మాకు రవాణా ఖర్చులు కావచ్చు అచ్చటోడి తె వస్తున్నాడు డబ్బులు జనం కూడా ఇచ్చేది వీళ్ళందరూ కమిట్మెంట్ వీళ్ళందరూ ఇప్పుడు కమిటెడ్ ఉంటే తెలంగాణ ఇంత కాలుతున్నది తెలంగాణ ఒకడోడు గుండె కాలుతున్నది నిజంగా తెలంగాణ గురించి ఆలోచించేటోడు నిద్రపోయే పరిస్థితి లేదు గ్రామాలలో మీకెట్లా నిద్ర పడుతున్నది మల్లేకరండి అదే కేసీఆర్ దగ్గర గంట కొడుతున్నారు సార్ గల్లం కాడ కూర్చొని గంటలు మొన్న ఒక మీటింగ్ పెట్టి ఆద్య కళ తెలంగాణ మా చేతి తిరుమల రావు సార్ అటో ఇటో చేసి ఇంత పెద్ద ఆస్తి పాపం పాపమైన కొన్ని ఏండ్ల నుంచి నలభై యాభై సంవత్సరాలకు వెళ్ళి ఒక చిన్న జాగా గురించి అదంతా ఎందుకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటందుకు తీసుకొచ్చి పెడదామని అంటే ఒక చిన్న బంగ్లా గురించి పాపం పడిగాపుల కాసి తిరుగుతున్నాడు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిరు ఇక్కడ పెట్టి వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు ఒక్కడ కూడా పోయి ఆడ పోయి కూర్చొని శాంక్షన్ చేయించే దమ్ము లేదు వీళ్ళు దేనికండి కమిటీలు కావాలి కార్లు కావాలి వీళ్ళ పొజిషన్లు కావాలి అంతకు ముందేమో చాలా అద్భుతంగా మాట్లాడిరు వీళ్ళు మొత్తం కేసీఆర్ అండగా నిలబడాలని దుర్మార్గులు మీటింగ్లు పెడుతున్నారు పెడతారు వేరే వేరే రూపంగా వస్తారు మాస్కులు పెట్టుకుని వస్తున్నారు వీళ్ళు లోపల ఉన్నది ఒకటి వీళ్ళు బయటకు చూపించేది ఒకటి వీళ్ళు వీళ్ళు చాలా ఇళ్ళకెళ్ళి వీళ్ళు ఇదే చేస్తున్నారు వీళ్ళు మాటలకు ఆయన మాటలకు దొమ్మరగడలేసి పోయే పోయే బాపతలు మళ్ళీ ఒక చిన్న ఎక్స్టెన్షన్ వస్తుందని అల్లం ఆయనకి అల్లం అయినట్టు ఇప్పుడు బాగా బెల్లం అయ్యింది మంచిగా బెల్లం అయ్యి ఆడ కూర్చున్నాడు వీళ్ళ వీళ్ళ గురించి అసలు వీళ్ళు చేపట్టే సగం నాశనం అవుతుందండి వీళ్ళు చేపట్టే సగం వీళ్ళు కరెక్ట్ కరెక్ట్ గనక క్వశ్చన్ చేసేది ఉంటే ఆయన ఆ స్థాయిలో ఉంటారు సైలెంట్ గా మొత్తానికే సైలెంట్ గా ఉన్న ప్రజలు చూసుకుంటారు ఇప్పుడు మళ్ళీ అదే అదే మీ మాసం మీ మాసంటోళ్ళ మీ అసంటోళ్ల మీద బాధ్యత ఏంటంటే వీళ్ళను కూడా జనం లోపల తరువాత ఎక్స్పోజ్ చేయాలి లేకపోతే కష్టం చెప్పాలి బుద్ధుడు చెప్తాడు జ్ఞానం శీలం కరుణ కార్యాచరణ ఈ నాలుగు ఉన్నోడే మీద వినబడతాడు భూమి అని ఈ నాలుగులో ఏ ఒక్కటి లేకున్నా గానీ వాడి మీద వనబడడు వీళ్ళు ఆ కోలకు రారు అంతే నువ్వు ఉట్టిగా వచ్చి చెప్పి నాలుగు ఆర్టికల్ రాసి సొల్లు కబుర్లు సొల్లు ముచ్చట్లు చెప్తే కుదరదు అది అంతే కార్యాచరణలో ఉన్నవా లేదా అని వీళ్ళందరూ కార్యాచరణలో శత్రువుతోలు ఉన్నారు ఆడ కానీ ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ మూడోసారి ఎట్లా అయిన అధికారంలోకి వచ్చి కొడుకును ముఖ్యమంతా చేయాలా అవును ఇప్పుడు నాకు తెలిసి బీఆర్ఎస్ దేశం ఇదంతా వత్తదే ట్రాష్ ఇదంతా బోగస్ ఇదంతా మళ్ళీ మూడోసారి ఆడ పవర్లోకి రావాల సింపుల్ ఆ ఎజెండాతో కేసీఆర్ పని చేస్తున్న నాకు అనిపిస్తుంది అంతే కదా అది పక్క ఆయనే దానికి ఇంకా వెయ్యి మందిని తెలంగాణ ప్రజలను చంపాలన్నా చంపుతాడు ఇవాళ ఏంది ఇవి ఇవాళ ఒక్కసారి బోల్తా పడేసి ఇలా ఎట్లా అంటే నువ్వు ఆంధ్రాకి వెళ్ళి షర్మిలా వచ్చి తిరుగుతుంది ఆ చంద్రబాబు నాయుడు వస్తాడు ఈయన ఏపీకి పోతాడు ఈయన ఏపీకి పోతాడు అయిపోయింది తెలంగాణ అంత అంటే తెలంగాణ అనే పదాన్ని పొందబెట్టేటువంటి ఒక అద్భుతమైన కుట్ర చేస్తున్నాడు మనం ఏమంటున్నాం తెలంగాణ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు ఒక దేశం లెక్క ఉండేది దీని కల్చరల్ గా దీని అంత డిఫరెంట్ ఇది అంత మొత్తం ఇది ఏంటంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత నాయకత్వం వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు ఇంకా అరాచకాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తున్నారు వీళ్ళంతా కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు దీనికి కాపాడాల్సిన అవసరం ఉంది వాళ్ళు జస్ట్ పవర్ గురించి వస్తున్నారు